నానెక్కడ? ఏం చేస్తున్నాడు వీడు? ఎవడైనా కుక్కనో పిల్లినో పెంచుకుంటాడు, వీడేంటో గంజాయి ముక్కల్ని పెంచుకుంటున్నాడు. పోనీ, ఆ రోడ్ మీద పెట్టలేకపోయావా అందరికీ కనిపించేలాగా? మళ్ళీ సిగ్గు లేకుండా చెట్లకు నీళ్ళు పోతుంది. అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నీ వల్ల పాలిల పరువు అంతా పోయింది, తలెత్తుకోలేకపోతున్నా. ఫ్యామిలీని అంతా రోడ్డుకు తీసుకొచ్చావు. నేనా తెచ్చింది? నీ వల్ల కదూ రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు ఆ ఎదవ సెల్ఫీ తీసి పెట్టడం వల్ల కదూ ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు తప్పంతా నాది కదా. రై, నువ్వు బయట పో. ఎందుకు వచ్చాడు? యుఎస్ వెళ్తాడంట్రా, ఎంట్రన్స్ ఎగ్జామ్కి డబ్బులు కావాలని అడగడానికి వచ్చాడు. చదువుకొని దేశాన్ని బాగు చేయంట్రా అంటే చదువుకొని పక్క దేశాలు పోతారు కదా. వీడి పెద్ద చదువుకుని తెగ ఉద్ధరించేశాడు. నేను కిందే ఉండమన్నాను కదరా, వాడు ఆల్రెడీ ఎటు ఒకటి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, అర్థం చేసుకో. ఓ, మందు బాటిల్ నువ్వు తెచ్చావా? ఏం చేయమంటావు, ఏదో ఒకటి చేసి వాడిని ఆపాలి కదా. రిహాబ్ సెంటర్లో మాట్లాడావా? మాట్లాడా, రేపు తీసుకుంటామన్నారు. అయినా వాడు ఎక్కడ పెట్టినా మారడు, ఆ బ్యాగ్ వదిలేస్తే తప్ప. ముందు నువ్వు ఆ సెల్ఫీలు దిగడం ఆపితే అందరం బాగుంటాం. వెళ్ళు. ప్రతిదానికి నన్ను అంటాడు. గొప్ప నిండా దరిద్రులే తయారయ్యారు. ఎప్పుడు చూసినా పైసలు పైసలు లోన్స్ వస్తాయం రాను. ఏంద్రా, ఏమైంది? ఆడదాల్లో ముఖం అట్లా పెట్టుకున్నావు? ఏందన్నా, నా ఇజ్జత్ పోద్దని చెప్పినా కదా. అరే తొక్కలే ఇజ్జత్ రా బాయ్. నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేస్తున్న జాబు ఈ బస్సులో చాలా పెద్దది. ఇదిరా నువ్వు, అది కాదు. ఏయ్ ఈ అమ్మా, ఎప్పుడు చూడు గ్రౌండ్ లో ఆడుతూనే ఉంటాడు. ఏయ్ కొంచెం చూడరా అని. ఇమ్రా ఇచ్చిండా? ఇచ్చిండ్రా. ఇంత అయినా పైసలు అడిగితే క్లాసులు పిక్తారేంద్రా? ఏందన్నా ఇంకా ఫ్లెక్సీ పెట్టలేదు. పెడదాంరా అన్న, నా ఫోటో కూడా పెట్టునన్నా. అరే మాకే దిక్కులేదురా, పోయి ఆడుకోపో. మా మేడుండు ఏమో, నాకేం తెలుసు, నాకేం చెప్పొత్తాడేంది? ఇంట్లో లేడా? ఇంట్లో లేడు, కాల్ చేస్తేనే ఎత్తలేడు. జరిగి పైసలు మామకి అడిగిండు. ఉంటా మరి. సరే, చూసినావురా ఫని, డబ్బులు మంజుట్టునే తిరుగుతున్నాయి, మనకు మాత్రం రావట్లేదు. వచ్చినా వాడుకోనికి లేదు. మనకి దరిద్రమున్నట్టుందిరా. ఏమైందిరా, ఏమో వీక్తా అన్నావు? పాపం డబ్బులు అయినట్టున్నారా వంకాడా. నన్ను ఏమంటావారా పైసలు? మాకేం వద్దు కానీ ఆ కార్ అమ్మి షార్ట్ అవ్వనుకో, లేకపోతే ఇంప సామాన్లకు ఆమె చూడలేకపోతున్నా. రే సాయంత్రం వరకు అని చెప్పినా, మీతో ఆత్తి నెక్స్ట్ ఇయర్ పెట్టుకోరు ఫ్లెక్సీ. పోనీరా. అరే వీడు బాగా ఎక్స్ట్రా ఇస్తున్నాడు రా. పైసలు తీసుకెళ్ళి మురళీగారికి ఇచ్చి ముందు ఫ్లెక్సీ రెడీ చేయమని చెప్పు. నీ మామ పైసలు కదరా, ఇట్లా తిరిగిస్తావు? నా దగ్గర మంచి ఐడియా ఉన్నది, నువ్వు పోయి ఫ్లెక్సీ రెడీ చెప్పిపో.